మధ్య కుక్కలను ఉపయోగించి నాపై రకరకాలుగా మాట్లాడే ప్రయత్నిస్తున్నారు. కుక్కలపై నాకు తనంత విశ్వాసం ఉంది. నాకు మీకు కొన్ని నిజంగానే కుక్కలే కాపాడాలంటే వైఎస్ వివేకానందుడిని చంపేవాళ్ళ సాధ్యమయ్యేది కాదు కదా. కాబట్టి అత్యంత విశ్వాసమైనది కుక్కలు నాకు తెలుసు. కానీ నేను చెప్పింది ఏంటి, అత్యంత అట్టహాసంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎండ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు, అందరూ ఒకే చింతిస్తున్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి సాంకేతిక పరిస్థితులు, చదువులు, పిల్లలు ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం సౌకర్యాలు కనిపించాలి. ఒక సెంట్ అనేది మరీ స్లమ్ ఏరియాగా మారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని పెంచండి అని చెప్పి చెప్తూ ఒక ఉపమానం చెప్పాను. సహజంగా రాజకీయ ఉపమానాలు ఉంటాయి, దాన్ని కాదని చెప్పలేరు. దాన్ని చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కుక్కలకు కేటాయించిన స్థలానికన్నా తక్కువ కేటాయిస్తే ఏం బాగుంటుంది మీకు అని చెప్పి చెప్పిన మాట వాస్తవమే. దాన్ని మీరు పాజిటివ్గా తీసుకొని ఎక్కువగా అడుగుతున్నాడు అని చెప్పేసి అనేది చెప్పాల్సింది పోయి. మీరు కుక్కలు అన్నారా, కుక్కలు అన్న అనిపిస్తే నా పైన దాడులు చేస్తారు. ఇట్లాంటి దాడులు పెద్ద ఉపయోగపడదు, ఎదురు దర్దెబ్బకి ఒకటి కాదు. సరే, పెద్ద రామచంద్ర గారు నాకు బాగా పరిచయం ఉన్నవారే. చంద్రబాబు నాయుడు, పెద్ద రామచంద్ర రెడ్డి మేము సమకాలికులమే. అయితే సడన్గా ఆయన ఏమన్నారంటే, తా నారాయణ గారు కూడా టీడీపీకి చంద్రబాబుని కమిషన్ రిపార్ట్ అంటున్నారు. అంటే రాజకీయాలు మాట్లాడండి, రాజకీయాలు విమర్శించండి, నాకే అభ్యంతరంలా. బ్లాక్మెయిల్ చేయడం ఏంటిది? ఇది రాజశేఖర రెడ్డి మేము సపోర్ట్ చేసాం, ఆయన అప్పుడు నాకు నా క్యాస్ట్ ఏంటి, అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? కులాల గురించి, కుల బ్లాక్మెయిల్ గురించి మాట్లాడాల్సింది. మీరు చేసే తప్పులు విమర్శిస్తాం, దానికి సమాధానం చెప్పుకోండి, నాకే అభ్యంతరంలా.